Hi, hello everyone. Thumbnail aithe you shown 3 years of diploma in 3 minutes. Let's start from the scratch. First manamu 10th aipoyina tarvata polset aithe rayalsi undadu. Polset vachin tarvata then rank and batti mana counseling process attend ayin tarvata oka government college aithe or government or private edo oka college aithe alert aitadi. మనము తెలుగు స్టేట్లో ఉన్న ఒక పెద్ద అపోహ ఏంటంటే టెన్త్ అయిపోయిందంటే అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేస్తాం, ఎందుకు రాస్తామో కూడా తెలియదు బట్ రాస్తాం. నేను కూడా పాలిసెట్ అట్లనే రాసిన, ఎందుకు రాస్తున్నానో కూడా తెలియదు బట్ రాసిన. నెక్స్ట్ నాకు అదేంటి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటప్పుడు ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో కూడా తెలియదు బట్ ఎట్లనో అయిపోయింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చింది అండ్ నాది ఈసీ బ్రాంచ్. లెట్స్ స్టార్ట్. 3 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా త్రీ మినిట్స్. ఫస్ట్ ఇయర్ మనదైతే కరోనాలో అయిపోయింది. మనం ఫస్ట్ హాస్టల్స్ కాబట్టి ఏం చేసామంటే ఫస్ట్ హాస్టల్ అయితే చూసుకున్నాం. హాస్టల్ చూసుకున్న తర్వాత వి మేక్ బెస్ట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, తర్వాత వి స్పెండ్ హోల్ డిప్లొమా విత్ దోస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మాకు ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మొత్తం కరోనా ఆన్లైన్. నెక్స్ట్ త్రీ మంత్స్లోనే మేము ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ రెండు ఎగ్జామ్స్ అయితే రాసేసినాం, మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఆ ఫస్ట్ అయితే మాకు వైవా ఇంటర్నల్స్ అవన్నీ అసలు ఏం అర్థం కాకపోవు బట్ ఆ ఏజ్లో లైక్ మనకి 15 ఇయర్స్ ఉంటాం అంతే. టెన్త్ తర్వాత అందరు ఇంటర్ వాళ్ళేమో వాళ్ళు జేఈ నీట్కి ప్రిపేర్ అవుతుంటే మనం ఈ ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ వైవా అనుకుంటే దిగిన చుట్టూ అయితే తిరుగుతాం. నెక్స్ట్ సెకండ్ ఇయర్స్ కాలేజ్కి అయితే రెగ్యులర్గా వెళ్ళిపోయినాం. అప్పుడు ఒక సీనియర్స్ అనే ట్యాగ్ లైన్, ద ట్యాగ్ లైన్ మాకు ఫస్ట్ సీనియర్స్తో అంతా ఇంటరాక్షన్ లేకుండే బట్ మేమైతే ఫస్ట్ సెకండ్ ఇయర్లో సీనియర్స్, తర్వాత ఫ్రెషర్స్ పార్టీ ఇవన్నీ పార్టీస్ ఉండే. నెక్స్ట్ మా కాలేజ్ ఏంటంటే టీచర్స్ వెరీ ఫ్రెండ్లీ. మనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా వీ కెన్ షేర్ విత్ దెమ్ అండ్ డౌట్స్ అయినా ఓకే మళ్ళీ మనల్ని మోటివేట్ చేయడం, మనం రాంగ్ రూట్లో వెళ్తే హాస్టల్స్ ఇప్పుడు ఎవరైనా మనకు అంత కేర్ ఉండదు ఇంటర్ వాళ్ళలాగా. హాస్టల్ స్టడీ అవర్స్ అవి ఇవి మన ఇష్టం ఉంటే చదవచ్చు లేదంటే లేదు, ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్లో ఏంటంటే 75% అటెండెన్స్ అనేది కంపల్సరీ. దాని తర్వాత వస్తావా రావా అనేది నీ ఇష్టం. ఇంకా హాస్టల్లో నువ్వు ఏం చేస్తున్నావు అని ఎవ్వరు అడిగే వాళ్ళు ఉండరు, అది నీ ఇష్టం ఎట్లుంటో ఏం చేస్తావు అని అయితే నీ ఇష్టం. ఫస్ట్ ఇంటర్ బెటరా డిప్లొమా బెటరా అంటే అది తెలిసే డిప్లొమా, ఎందుకంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ష్యూర్గా నాకు ఈ గోల్ ఉంది, ఈ గోల్ వల్ల నేను డిప్లొమాకి ఎంటర్ అవుతున్నా అని అనుకుంటే మాత్రం డిప్లొమా చూస్ చేసుకోండి, లేదంటే ఇంటర్తోనే వెళ్ళిపోండి. మనకు ఆ ఏజ్లో అంత మెచ్యూరిటీ ఉండదు, మనకు చాలా అంటే చాలా వేస్ ఉంటాయి డైవర్ట్ కానీకి, డిస్ట్రాక్షన్స్ మీద అట్రాక్షన్ ఎక్కువవుతుంది. సో ఏం చేయండి అంటే మీకు ఇఫ్ యు ఆర్ ష్యూర్ దెన్ గో ఫర్ ఇట్. ఇంకా థర్డ్ ఇయర్ వచ్చేసింది. థర్డ్ ఇయర్లోనైతే మాకు ఫేర్వెల్ ఉండే, ఇంకా లాస్ట్ టైంలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది, మేజర్ మైనర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాజెక్ట్స్ అయితే అన్నీ అయిపోయినాయి. తర్వాత రియల్ స్ట్రగుల్ స్టార్ట్స్ ఫర్ ఈసెట్ ఎగ్జామ్. ఈసెట్ ఎగ్జామ్ మేమైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పీరియడ్లో కోచింగ్ అయితే తీసుకున్నాం ఈసెట్ ఎగ్జామ్కి. దట్స్ వాట్ డిప్లొమా ఎన్స్ అండ్ ఇట్ గేవ్ అస్ బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ కాలేజ్ అయితే చాలా బాగుండే. టీచర్స్ కూడా ఇప్పటికీ స్టిల్ వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటారు. డిప్లొమా ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, యూ కెన్ చూస్.